హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో సందీప్ గారు, చెప్పండి. కంగారు పడవద్దు, ఇప్పటి వరకు మీరు కామ్ అవ్వండి. దయచేసి అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇప్పుడు అది ఎవరైనా అయితే దాని వెనకాల నీళ్ళు రావాలా? ఏంది ఏంది మీ పరిస్థితి? మీ సోలు ఏంది? మీరు ఏంది ఏంది? మమ్మల్ని ఏం చేద్దామని మీరు మీరు కొంచెంసేపు ఆగుతారా? కొంచెంసేపు మాట్లాడి నన్ను చెప్పండి అమ్మా, చెప్పండి. సో ఇప్పటి వరకు మేము ట్రై చేసాము, అమ్మాయి కాస్త బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేక ఫ్రెండ్స్ లాగా బయటకు వచ్చి ఇది పరిస్థితి మేడం, నేను తను లేక ఉండలేకపోతున్నాను అని చెప్పుకుంటే, లేదమ్మా ఇది కాదు, ఇట్లా ఇట్లా ఉండకూడదు, సొసైటీలో ఇట్లా మంచి పద్ధతి కాదు అని మేము కూడా చాలా సేపు ట్రై చేసాం చెప్పడానికి, బట్ మా మాటలు వినట్లేదు కాబట్టి మీ వరకు కాల్ చేసాం అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మా వరకు ఏం చెప్పాలో కౌన్సిలింగ్ మేము ఇస్తాము. మీరంతలా భయపడాల్సిన అవసరం లేదండి సందీప్ గారు, మేము కొంచెంసేపు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాము. చెప్పండి, చెప్పండి అమ్మా. అమ్మా మాట్లాడటం కదమ్మా, అమ్మా తల్లి దానికి తెలియదు, దానికి ఏదో అయినట్టుంది, ఎవరు మందు పెట్టినట్టున్నారు తల్లి, అది ఇంటికి పంపించండి అమ్మా దాన్ని. వాళ్ళ అమ్మ హార్ట్ ప్రాబ్లం అమ్మా, దయచేసి ఇంటికి పంపించండి దాన్ని. తప్పకుండా అండి, మీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటాం, ఎందుకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉంటారు, పక్కన సొసైటీ ఏమనుకుంటారు, ఇద్దరు వినకుండా ఉంటే మంచి పద్ధతి కాదు కదా, అదే మేము చెప్తున్నాం ఇక్కడ. అలా కాదమ్మా, మా అమ్మ మేము పరుగుల బతికి వాళ్ళం, మా అమ్మ తినడానికి లేకపోయినా సరే పరుగుల బతుకున్నాం, చుట్టాలందరూ ఇప్పుడు పొదుగు పోతామ్మా, ఈ అమ్మాయి ఎలా చేసి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. అమ్మాయి తప్పకుండా అండి, తప్పకుండా. మీరు బాధపడొద్దు, కంగారు పడొద్దు, మేము పంపించడానికి ట్రై చేస్తాం. కొంచెంసేపు పంపించండి అమ్మా, ఇంటికి పంపించండి. అలా వాళ్ళ అమ్మ హార్ట్ ప్రాబ్లం అమ్మా, పంపించండి. లేదు వాళ్ళ అమ్మగారికి చెప్పొద్దండి. లేదమ్మా, ఇప్పుడు తెలియకుండా ఎలా ఉంటది? ఇప్పుడు ప్రెసెంట్ చెప్పొద్దు అంటున్నాను. పోతుందమ్మా, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. నేను అదే అంటున్నాను సందీప్ గారు, ప్రెసెంట్ అయితే చెప్పొద్దు, ఇంటికి వచ్చినాక అమ్మాయి తోటి మాట్లాడండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి కొంచెంసేపు. రీనా అండి, నేను అదే అంటున్నా, నా పేరు రాసి చచ్చిపోతాను అంటున్నారా మీరు? అదే మంచిగా పోయి చెడెదిరైనట్టుంది మాకు కూడా. ఏదో వచ్చి టీవీ షోకి వచ్చి ఇది మా బాధ అని చెప్పుకుంటే మీ వరకు తీసుకురావడం నేను చేసిన తప్పంటారు ఇప్పుడు? అంటే మీ వరకు రాకుండా పోతే వేరే దారి ఉండేదేమో, ఇప్పుడు మీ వరకు వచ్చింది కాబట్టి నా పేరు కూడా రాస్తానంటున్నారు ఇక్కడ. భలే వాళ్ళు అండి సందీప్ గారు, ఆ మీ ఇంట్లో గొడవ, మీ పిల్ల గొడవ, నేనేదో సమర్థించుకోవడానికి లేదంటే ఇట్లా చెప్పట్లేదు, మీ ఇంట్లో గొడవని సర్దిమడవడానికి నేను మాట్లాడుతుంటే మీ వరకు తీసుకొస్తే మీరు ఏదోలా మాట్లాడుకుని ఏదోలా చేస్తున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు, బట్ మీరు అంతలాగా తీసుకోవద్దు ఈ గొడవని. కాస్త శాంతింప చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను. ఒకసారి వాళ్ళిద్దరిని, మీ అమ్మాయిని కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఎందుకు ప్రతిదానికి చావే శరణమైనట్టు పెద్దవాళ్ళు మీరు నేర్పించిందేమో ఈ బుద్ధులు, ఆ పిల్ల కూడా అప్పుడు కట్ చేసుకుందంట చెయ్యి చచ్చిపోదామని. దేనికి పరిష్కారం ఉంటుందండి సందీప్ గారు? ప్రతిదానికి చావే కాదు పరిష్కారం. మీరు ఆ ప్రతి మాటకి పెద్దోళ్ళు అయ్యుండి కూడా, పెద్దోళ్ళు అయ్యుండి, ఒక్క నిమిషం ఆగండి, పెద్దోళ్ళు అయ్యుండి కూడా ఆ పిల్లలకి నేర్పించాల్సింది పోయి నేను చచ్చిపోతాను, ఆ పిల్లలు చచ్చిపోతాను, నిన్ను చంపేస్తాను, సొసైటీ ఏం నేర్చుకుంటున్నారండి మీరు కూడా? నాకు అర్థం కాదు అమ్మా. అమ్మా ఆ సినిమాల్లో చేసే ఒళ్ళు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నా ఏం కాదమ్మా, మా తల్లి మా ఊళ్ళల్లో మా పల్లెటూళ్ళల్లో మీకు మంచి చేయడానికే కాల్ చేసా. మాకు పరువేనమ్మా, ఒక్క మాట తేడా వచ్చిందంటే మా తల ఎక్కడ పెట్టుకోవాలో తిరగదు, తెలియదమ్మా, చుట్టాలందరూ మీదడిపోతారు. అవునండి, అవును, నిజం, అదే చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కూడా మేము. మీరు మాత్రం ప్రతిసారి ఆ చావు సావు అనే మాట మాత్రం మాట్లాడద్దు దయచేసి, ఏదైనా కూర్చొని పరిష్కరించుకుంటారు అంతే. సరేనండి సందీప్ గారు, మళ్ళీ కాల్ చేస్తాను నేను తప్పకుండా. చూసారా ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో ఉన్నారా? ఏది ఇందాక వరకు చేయి చేయి పట్టుకున్నారు, ఇప్పుడు వదిలేశారే? ఏంటి రమ్య, ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఏమంటున్నారు నిన్ను? నానా మాట్లాడినాడు ఫ్యామిలీని, వాళ్ళు ఇట్లా పెంచారు, ఈ మాటలు ఎందుకు నీకు? అసలు ముందు పెట్టినావు అంట కదా సోనుకి. నేను పెట్టలేను మేడం. మరి ఇంత మాట్లాడలేకపోయినావు? తల్లిదండ్రులకి మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుంటే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తుంటే మీరు ఏం చెప్పుకోగలరు? సమాధానాలు చెప్పండి నానా. తెలిసి తెలియని వయసులో తప్పులు చేయకూడదు, సరిచేసుకునే వయసు మీది.
ఆల్రెడీ చేస్తున్నారు, తప్పులు జరిగిపోతాయి. ఎవరికైనా లైఫ్ లో సహజం నానా, తప్పు అనేది జరిగితేనే ఫ్యూచర్ లో దాన్ని ఎట్లా సరి చేసుకునే ఒక మార్గం మనకి వస్తుంది. అలా అని తప్పులు చేసుకుంటూ పోకూడదు కదా మనం. మన లైఫ్ మన చేతిలో ఉంటుంది, కలర్ఫుల్ గా చేసుకోవాలి నానా. మనం చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, చెడిపోకూడదు. అవేవో సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు, ఎన్నో తతంగాలు నడుస్తూ ఉంటాయి, అవన్నీ మంచివి, అట్లా చేస్తేనే బాగుంటుంది, ఏదో ట్రెండ్ అయిపోదాము, నలుగురికి అంటే నలుగురిలో తెలియాలి, నేను మంచిగా ఫేమ్ అయిపోవాలి, లేదంటే ఒక డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో రావాలి అనుకునే రీల్స్ కాదు ఇది, లైఫ్ ఇది. సో మీకు మీకు ఒకసారి ఆలోచించుకోండి, మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు వెనకాల, మీకు చెల్లెలు లేరా, అక్కలు లేరా, అన్నలు లేరా, వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా, వాళ్ళ గురించి ఆలోచించాలా, వాళ్ళ కెరీర్ ఏంటి, అసలు వాళ్ళు ఎట్లా, మేమే ఇట్లా తప్పు చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళము, వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించడం. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ ఏజ్ లో మీరు ఏజ్ చేసినా అది కరెక్టే అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఓ 2 ఇయర్స్ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. మీ ఇద్దరు ముందు రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోండి, అర్థమవుతుందా? కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండండి, మీ ఇద్దరు ఉన్న తర్వాత మీ లైఫ్ మీరు చూసుకోండి, లైఫ్ ని స్పెండ్ చేయండి. ఇప్పుడు తనకి నువ్వు, నువ్వు తనకి ఉన్నావు కాబట్టి మీరు వేరే వ్యక్తి వైపు మళ్ళలేదు. మీ వయసు అంటే మీ మైండ్, మీ ఇంటెన్షన్, ఏ అబ్బాయి కనిపించినా నాకు తనుందిగా, సోనీ ఉందిగా, రమ్య ఉందిగా, ఇటువంటి ఇంటెన్షన్ తో ఉన్నారు కాబట్టి ఏ అబ్బాయి మీకు నచ్చట్లేదు. ఇప్పుడు ఎవరి వెనక చూడట్లేదు కదా మీరు, మీరు చూస్తేనే కదా బయటకు వచ్చి సమాజాన్ని, లోకాన్ని, మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఎవరో ఎప్పుడో పాస్ట్ లైఫ్ లో నా భావనను ఇట్లా చేసినాడు, నా లవర్ ఇట్లా చేసినట్టు అందరు అట్లా ఉండరు కదమ్మా. ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి లవ్ కోసం ఎదురు చూస్తారు, ఎవరికొద్దు? మంచి లైఫ్, మంచి లైఫ్ పార్ట్నర్, అర్థం చేసుకునే ఒక సోల్ ఎవరికుండో చెప్పు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెతకండి. మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ ఉద్దా? ఓకే, డన్, ఫైన్, దట్స్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది నాకు సెట్ కాదు, ఓ ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇదైతే నాకు ఓకే, మళ్ళీ మూవ్ ఫార్వర్డ్. అంతేగాని సమాజానికి వ్యతిరేకంగా మనం ఇట్లాంటి పనులు చేస్తే ఎదుర్కోవడానికి మనకి ఎటువంటి ధైర్యం చాలదు.